ఎన్ఆర్ కిసాన్ నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా రైతు సోదరులకు కావాల్సిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శినందు అందుబాటులో కలవు మా వద్ద జామ మామిడి సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు శ్రీగంధం ఎర్ర చందనం టేకు వంటి కలప జాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు పూల కుండీలు షో మొక్కలు లభించును ఎన్ఆర్ కిసాన్ నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా దర్శి తిన్నాలా ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి చాలా మందికి సందేహం ఉంది ఆ డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదు ఇప్పుడు కమిటీ మెంబర్లు మన ముందు ఉన్నారు అయితే వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు తిన్నాలా ఎప్పుడు జరుగుతుంది కార్యక్రమం వివరాల గురించి తెలియజేసే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఆ కార్యక్రమం వివరాలు ఎప్పుడు జరుగుతాయి సార్ అసలు ఏంది బౌల సప్తమి పాల్గొన బౌల సప్తమి 14/3/2023 మంగళవారం సప్తమి సువర్చల సమేత ప్రథమాంజనేయ స్వామివారి చరణాల మహోత్సవ సందర్భముగా విశేష పూజా కార్యక్రమం జరుగును తిన్నాల ప్రతి సంవత్సరము బౌలశుద్ధ సప్తమి రోజున జరుగుతుంది అంటే ఇది పంతొమ్మిది పూర్వం నుంచి కూడా ఆ సప్తమైన గడియలతోటే ప్రారంభమవుతుంది కానీ ఇంకా మార్చడానికి ఎటువంటి హక్కు లేవు ఆ గడియల్లోనే ఆ స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు దీంట్లో పూజారులు 40 మంది 50 మంది దాకా పాల్గొని లక్షపత్ర పూజ కార్యక్రమం ఇబ్బంది లేదు ఇంకేమన్నా అడిషనల్ గా ప్రతిసారి లాగా కాకుండా కొత్తగా ఏమన్నా కార్యక్రమాలు ఏమన్నా చేపట్టారా కొత్తగా ఏం లేదండి అన్ని పాతగా కొత్తగా అంటే కాబట్టి ఫీల్ అయినది మార్చాము పోయిన సంవత్సరం మార్చాము అదే లైన్ ఏర్పాటు చేస్తున్నాం ఫీల్ అయిన పెంచి ఏర్పాటు చేస్తాం కార్యక్రమం ఉదయం 6:30 విఘ్నేశ్వర పూజ పుణ్యావహవాచనం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉదయం 9:30 స్వామివారి అలంకరణ 10:30 స్వామివారికి లక్ష తమలార్చన పూజా కార్యక్రమం ప్రారంభం మధ్యాహ్నం 2:00 స్వామివారి మహా నైవేద్యం ప్రసాద వినియోగం రాత్రి 10:00 స్వామివారి ఆలయం వద్ద భజనలు కోలాటములు జరుగును ఈ ఉత్సవం సందర్భంగా ప్రభలు కోలాటములు భజనలు కలవు కావున ప్రజలు మేలాదిగా పాల్గొనవలసినదిగా ప్రార్థన 14/3/2023 రాత్రి స్వామివారి ఆలయం వద్ద భజనలు కోలాటములు బృందావన భజనలు పోటీలు నిర్వహించుటకు కమిటీ వారు నిర్ణయించినారు కావున పోటీలో పాల్గొనదలసిన వారు దేవాలయ కమిటీ ఆర్గనైజర్ మాదాసు నారాయణ గారి వద్ద ఉదయముననే భజనలకు 100 రూపాయలు ఫీజు చెల్లించవలేదు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు